వెల్కమ్ టు వైఫై టీవీ. యూట్యూబ్ సెలబ్రిటీ షెఫ్ మస్తానమ్మ అంటే తెలియని వారు ఉండరు. 106 ఏళ్ల మస్తానమ్మ కొన్ని కోట్ల మందికి పాకశాస్త్రం నేర్పిందని చెప్పొచ్చు. యూట్యూబ్లో గొప్ప గొప్ప విలువైన ప్రోగ్రామ్స్ చేసినా రాని వ్యూస్ మస్తానమ్మ న్యూ వీడియో విడుదలైందంటే తప్పకుండా ట్రెండింగ్లో ఉండాల్సిందే. 100 ఏళ్ళు దాటిన ఇంత ఉత్సాహంగా ఎలా ఉండామని ఎవరైనా అడిగితే నా వంట నా ఆరోగ్యానికి రహస్యం అంటూ ఉండేది. 3 పూటలా నాలాగా వండుకొని తింటే ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారనేది. ఈ తరానికి తెలియని ఎన్నో వంటకాలను మస్తానమ్మ యూట్యూబ్ ద్వారా వెలుగులోకి తెచ్చింది. అయితే ఆమెను యూట్యూబ్కి పరిచయం చేసింది ఆమె మనవడు లక్ష్మణ్. లక్ష్మణ్ అతని ఫ్రెండ్ శ్రీనాథ్ రెడ్డితో కలిసి వీడియోలు తీసి ఎడిటింగ్లు చేసి కంట్రీ ఫుడ్స్ అనే ఛానల్ ద్వారా అప్లోడ్ చేసేవాడు. కృష్ణా జిల్లా గుడివాడ వాస్తవ్యురాలైన మస్తానమ్మకు ఇంటర్నెట్ అంటే తెలియదు, కానీ కోట్లాది మంది అభిమానులున్నారు. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా భారతీయులెందరికో వంటలు నేర్పింది మస్తానమ్మ. కుక్కర్లు మిక్సీలు వాడదు, కొలతతో వేయదు, కానీ అన్ని సమపాల్లో వేయగల నేర్పరి. మస్తానమ్మ బాగా పాపులర్ అయింది పుచ్చకాయలో వండిన చికెన్ వంటకం. అయితే ఈ ఒక్క వీడియోను కోటి దాకా చూశారు. 106 ఏళ్ళు బతికిన మస్తానమ్మ అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళింది. ఎందరో నెటిజన్లకు దగ్గరైన మస్తానమ్మ అందరినీ వదిలేసి వెళ్ళింది.